ఆ విప్పుని మీరు అనుసరించాల్సిన కోరుతాము. అలాగే వికరించినట్లయితే ఈ యొక్క సభ్యత్వం అనారోగ్యంగా మరి ప్రస్తుతం ఏకజన రుణాల మండలంలో బీసీ జిల్లా క్యాడీ కేటాయించినందుకు మరి టీఆర్ఎస్ అభ్యర్థి మనకు మనం ఒకటే నామినేషన్ ప్రస్తుతం మనం విషయం వచ్చింది కాబట్టి ఈ గాజంత గంగారా సన్నా లచ్చయ్య చెల్గల్ గారిని వారిని ఏకగ్రీవంగా జగన్ అరే పూర్తయినందున ఉపాధ్యక్ష పదవి కూడా ప్రతిపాదించవలసిందిగా సంకల్పబడతా ఉన్నాం. పాలకు రాజేంద్ర ప్రసాద్ ప్రవాస గ్రామం ఉంది, వారిని చిత్తూరి పరశురావు కళ్యాణ ఎంపీటీ గారు ప్రతిపాదించారు. అలాగే అంతర్గామం నుండి ఎంపీటీ గారు కూతురు శ్రీనివాస్ గారు వారిని బలపరిచారు. మరి ఇతర అభ్యర్థులు ఎవరు కూడా మరి ప్రస్తుతం పోటీలు అడిగినందున శ్రీ పాలకు రాజేంద్ర ప్రసాద్ కులాస వారిని ఉపాధ్యక్షులుగా మరియు పోలీస్ సిబ్బందికి అందరూ కూడా నాయకులు సమాజం తెలియజేస్తూ
సో మనము ఈ నూతన సంబంధించినటువంటి బాడీ అంతా కూడా ఇప్పటి వరకు ఓన్లీ ఎలక్షన్స్ కండక్ట్ చేసుకున్నాము. మనకు జూలైలో ఇప్పుడున్నటువంటి బాడీ యొక్క ధారణ థర్డ్ వరకు ఉంటుంది సార్. మనకు తర్వాత గవర్నమెంట్ ఒక ప్రిస్క్రైబ్ డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మనం ప్రమాణ స్వీకారం అనేది చేసుకోవడం జరుగుతుంది. అప్పటి నుండి మన బాడీ అనేది అధికారంలోకి రావడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. సో అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక అభిప్రాయాలను తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. సో దయచేసి థ్యాంక్స్ మరియు జగిత్యాల నియోజకవర్గంలోని 5 మండలాలకు గాను 4 మండలాల్లో జడ్పీటీసీ అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఘన విజయం సాధించారు. అట్లనే 5 మండలాలకు 4 మండలాల్లో కూడా మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు కూడా టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఘన విజయం సాధించడం జరిగింది. ఈరోజు జగిత్యాల మండల రూరల్ మండల పరిషత్ అధ్యక్షునిగా గంగారాం గౌడ్ గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, అదేవిధంగా ఉద్యమ నాయకుడు పాలకు రాజేంద్ర ప్రసాద్ గారు జగిత్యాల రూరల్ మండలం ఉపాధ్యక్షునిగా ఎన్నికైనందుకు వారిద్దరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. నేను జగిత్యాల మండలంలోని 16 ప్రాదేశిక నియోజకవర్గాల్లో 11 చోట్ల టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఇక్కడ బలపరచడం జరిగింది. చాలామంది కూడా ఇందులో అందరూ యువకులే, 12 మందిలో 10 మంది కూడా యువకులు ఉన్నారు. యువకులు యువతులు విద్యావంతులు ఈరోజు ఇవ్వడం జరిగింది. వారి అందరినీ కూడా వారి సేవలు జగిత్యాల మండలంలోని అన్ని గ్రామాలకు కూడా పూర్తిగా వినియోగించుకుంటాం. నేను శాసనసభ్యునిగా ఇక్కడ ఎన్నిక కావడం, ప్రభుత్వం ఉండడం, అదేవిధంగా జడ్పీ చైర్మన్ కూడా రేపు జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతానికి అత్యధిక నిధులు తీసుకొచ్చి మండల అభివృద్ధికి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. వాళ్ళకి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారి సహకారంలో వైఎస్ ఉపాధ్యక్షులు పాలకుల రాజుగారు ఇతర కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందరికీ ధన్యవాదాలు. వివిధ గ్రామస్తులందరికీ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపైన నేను అందరికీ అందుబాటులో ఉండి అన్ని పనులు వెళ్ళవేళ పనిచేస్తానని అందరి మనల్ని పొందడానికే ప్రయత్నం చేస్తా, నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తా. ప్రజలందరికీ అందుబాటులో ఉండి అన్ని వర్గాలకు అన్ని గ్రామాలు సందర్శిస్తా, అన్ని ఊళ్ళు అన్ని సమస్యలు ఏమున్నాయని తెలుసుకొని అభివృద్ధి చేసే పనిలోనే ఉంటాను. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఎంపీగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారి సహకారంతో చెలగల్కు చెందిన ఎంపీటీసీ గారైనటువంటి గాజర్ల గంగారాం గౌడ్ గారిని, మా తోటి సహచరులు ఎంపీటీసీ అందరితోటి ఎంపీగా సెలగల్ గ్రామానికి చెందిన గాజర్ల గంగారాంను ఎన్నుకోవడం జరిగింది. అలాగే జగిత్యాల రూరల్ మండలానికి సంబంధించి ఉపాధ్యక్షునిగా పులాస ఎంపీటీసీ అభ్యర్థి అయినటువంటి నేను ఘన విజయం నా పులాస ప్రజలు ఘన విజయాన్ని అందించినందుకు నాకు మా ఎమ్మెల్యే గారైనటువంటి సంజయ్ అన్న గారి సహకారంతో తోటి ఎంపీటీసీలు అందరూ కలిసి ఉపాధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మరి అలాగే మండలంలోని ప్రతి గ్రామం గత 10 సంవత్సరాలుగా ఉద్యమ కాలం నుంచి తిరుగుతూ ఉన్నా, ఎక్కడే సమస్యలు ఉన్నాయి, ఏ రకంగా ఉంటుంది వ్యవస్థ అన్నది చాలా మట్టుకు నా దృష్టిలో ఉన్నాయి. అవన్నీ చేయడానికి వాటి పనులు ఏమున్నాయన్న చేయడానికి అన్ని విధాలుగా అటు ప్రభుత్వం ఉన్నది, ఇటు ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారి సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తాను. ఏంటి
ఫోటో మంచిగా జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, రైతక్కర్ నాయకత్వం. అన్న ఇల్లు గంగన్న జై సంజయ్ అన్న, జై సంజయ్.